నెక్స్ట్ ఇంకొక ఫ్రూట్ చూపిస్తాను నాతోట వచ్చేది నెక్స్ట్ వీటికి సీజన్ అయితే కాదండి మనం ఎప్పుడైనా పర్టిక్యులర్ గా పెట్టాం అనుకోండి అసలు ఒక్క మొక్క కూడా మొలవదు మొలిచిన కాయలు కాయు కానీ అసలు నేను ఏమీ పట్టించుకోకుండా ఈ గ్రో బ్యాగ్స్ అలా వదిలేస్తే ఇందులోనే ఇదిగోండి మొక్క అయితే ఇది మాట ఇది ఈ ఆకును చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది అనుకుంటున్నాను సీనియర్స్ కి అయితే బాగా అర్థమైపోతుంది మొక్కలు పెంచే సీనియర్స్ కి అయితేని కానీ మీకు చూపించేది ఏంటంటే చూడండి కర్పూజా అండి హాయ్ అండి నమస్తే నేను మీజియా వెల్కమ్ టు తెలుగు గార్డెన్ లాగ్ ఈరోజు వీడియో మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అని చెప్పొచ్చండి అవి ఏంటంటే మన టెరెస్ మీద పండ్లు రకాలు అయితే చాలా ఉన్నాయన్నమాట వాటిని మీకు పరిచయం చేస్తాను ఆ ఫ్రూట్స్ చూపిస్తాను కూడాని వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియోకి వెళ్ళే ముందు ఎవరైనా మా వీడియోలు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు వీడియోలో నోటిఫికేషన్ వస్తుంది అలాగే మా వీడియో ఎలా ఉందనేది లైక్ ద్వారా కామెంట్ ద్వారా తెలపండి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఫాలో అవ్వండి ఏం లేదండి ఈరోజు మన టెర్రస్ మీద మంచిగా ఫ్రూట్స్ అయితే రెడీ అవుతున్నాయి ఇవి చూపించడానికి కారణం ఏంటంటే వర్షాలు ఎప్పుడు ఎలా పడుతున్నాయో మనకు తెలియట్లేదు అవి అంటే అవి కూడా మన టెర్రస్ మీద పండించచ్చా విజయ అని మీకు డౌట్ అయితే రావచ్చు కదా ఈజీగా పండించచ్చండి అందుకనే ఆ హార్వెస్ట్ చేయకముందే మీకు చూపిస్తున్నాను ఒకవేళ నుంచి వీలైతే హార్వెస్ట్ అయితే మిస్ అవ్వను కానీ ఈలోగా వర్షాలకి అవి ఏమైనా రాలిపోయి పడిపోయినా కొంచెం అవుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు మిస్ అవుతారు కదా వీడియో మీరు మిస్ అవుతారు నేను కూడా తీసుకోలేదని మిస్ అవుతూ ఉంటాను కాబట్టి తప్పకుండా మనం ఆ ఫ్రూట్స్ అనేది ఏంటనేది చూసేద్దాము నడిసేయండి ఇక్కడ మీరు చూస్తే ఎంత బడా సైజ్ వచ్చిందండి ఇంక ఇది ఇయ్యాలో రేపు అయిపోతుందేమో అని డౌట్గా ఉంది నేను ఈ రెండు రోజులు వర్షం వల్ల టెర్రస్ మీదకి రాలేదండి కాయ అయితే చాలా పెద్ద సైజ్ వచ్చింది రెండు మూడు సార్లు అయితే స్ప్రే కూడా చేశాను ఇదిగోండి కాయ చూసారా మీకు బయట మార్కెట్లో వచ్చినంత సైజు వచ్చింది మనకి కవర్లో అయినా కానీ నెక్స్ట్ ఇంకొక ఫ్రూట్ చూపిస్తాను నాతోటి వచ్చేది నెక్స్ట్ వీటికి సీజన్ అయితే కాదండి మనం ఎప్పుడైనా పర్టికులర్గా పెట్టామనుకోండి అసలు ఒక్క మొక్క కూడా మొలవదు మొలిచిన కాయలు కాయు కానీ అసలు నేను ఏమీ పట్టించుకోకుండా ఈ గ్రో బ్యాగ్స్ అలా వదిలేస్తే ఇందులోనే ఇదిగోండి మొక్క అయితే ఇది మాట ఇది ఈ ఆకును చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది అనుకుంటున్నాను సీనియర్స్కి అయితే బాగా అర్థమైపోతుంది మొక్కలు పెంచే సీనియర్స్కి అయితేని కానీ మీకు చూపించేది ఏంటంటే చూడండి కర్పూజా అండి కర్బూజా కాయ చూసారా ఎంత పెద్ద సైజు వచ్చిందో అసలు నేను పాలినేషన్ చేయడం కానీ ఏమీ చేయలేదండి ఆ కర్బూజా కాయ అయితే అసలు ఇప్పుడు సీజన్ కాదు కానీ అంటే ఇంకొక నెల అయితే పెట్టుకోవచ్చేమో అండి నాకైతే తెలియదు కానీ సైజ్ అయితే చాలా పెద్ద సైజ్ వచ్చిందండి కాయ అయితేని ఇది కూడా మరి ఎప్పుడు అవుతుందో తెలియదు కదా ఈలోగానే మీకు చూపించాలనిపించింది చూపించేసాను నెక్స్ట్ ఇంకా ఉన్నాయి నడిచేయండి వెళ్ళిపోదాం ఈరోజు అన్నీ మన టెర్రస్ మీద ఫ్రూట్స్ రాబోయే హార్వెస్ట్ ఇవన్నీ చూపిస్తున్నానండి ఈరోజు అయితే అంజూరు చూసారా ఇక్కడ ఉన్న నాలుగైదు మొక్కలు కూడా కాయలతోటే ఉంది ఇంక ఇప్పుడు వచ్చేదంతా ఈ వీట్ సీజనేనండి చక్కగా మనం పెంచుకోవచ్చు మాట కాయలు హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇంకా గుత్తులేమాట ఇంచుమించుగా ఒక్కొక్క మొక్కకి 15 కాయలైనా ఉన్నాయండి అంజూరు అయితేని ఇవన్నీ నెక్స్ట్ ఇంకా మనకి మన టెర్రస్ మీద వచ్చే హార్వెస్ట్లు మాట ఇంకొకటి చూపిస్తాను నడిసేయండి అక్కడికి ఇంకొకటి మీకు చూపించాలన్నమాట నేను రెండో మొక్క తెచ్చుకున్నాను కదా యాపిల్ బీరు అది చూడండి ఒక్కసారి మొత్తం పోతంతా పిందులు అయిపోయినాయండి చాలా వరకు అయినాయి కొన్ని రాలిపోయినాయి కానీ ఇదిగోండి పిందులు స్టార్ట్ అయినాయి చూడండి చిన్న చిన్నగా ఉన్నాయి కదా ఇప్పుడు ఇలాంటి టైంలోనే మనం పోషకాలు ఇచ్చుకోవాలన్నమాట ఒక ఫ్రూట్స్ ఫర్మెంటేషన్ కానీ ఏ బలానికి సంబంధించిందన్నమాట అంటే బోన్ మీల్ ఇవ్వడం కానీ వర్మి కంపోస్ట్ అని ఇచ్చుకుంటే మ్యాక్సిమం కాయలు అనేవి నిలబడితే ఓ సంవత్సరం చెట్టు నిండా ఉన్నాయి కోద్దాం అనుకున్నాను అందుకే చూపిస్తున్నాను మీకు తుఫాన్కి బరువుకి కొమ్మ ఇరిగిపోయి పడిపోయింది అన్నమాట ఇంచుమించు ఇన్ని కాయలండి అప్పుడు చాలా ఫీల్ అయ్యాను ఇప్పుడు కూడా చూపిస్తున్నాను మీకు ఇక్కడ ఇటు సైడ్కి పెట్టాను సపోర్ట్గా ఉంటుంది కదా అని చూడాలి ఇంకా రకాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళిపోదాం నడిచేది ఇక్కడ కనబడుతున్నాయి కదండి బ్లాక్ మాట ద్రాక్ష పళ్ళు అండి గుత్తులు మాట ఇక్కడ ఒక గుత్తు ఇదిగోండి ఇక్కడ ఒక గుత్తు ఈ పైన ఒక గుత్తు ఇవన్నీ గుత్తులేనండి మార్చిన తర్వాత ఇదిగోండి ఈ లోన ఇంకా ఉన్నాయండి ఇవి పండితే కోసుకుందాం అనుకుంటే ఒక్కొక్కయ పండుతుంది చక్కగా పిచ్చుకలు వచ్చి తింటున్నాయి సరే వాటికన్నా కాదు కదా అని ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి గుత్తులు మాట
కొన్ని కొన్ని గుత్తులు కాసిని కొన్ని వర్షాలు పడుతున్నాయి అంటున్నాను. అయినా మొక్కలు డల్లైన చూసారా? ఎందుకంటే రేమో నీరు కొంచెం ఎక్కువైనా తేడా వస్తాయి, లేదా కొన్ని ఇలాగ పందిరి ఉండడం వల్ల నీళ్ళు పడకపోయినా డ్రై అయినా కూడా వాల్తున్నాయండి. కొన్ని మళ్ళీ చూసుకోవాలి నేను. ఇప్పుడైతే ఈ ఫ్రూట్స్ అయితే నిజంగా ద్రాక్ష పళ్ళు అయితే నిజంగా చాలా బాగా వచ్చినాయండి. ఇంకా నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ పండించాలి, ఎందుకంటే రిపోర్టింగ్ చేసిన తర్వాత ఇప్పటికి సెటిల్ అయింది అది. చూడాలి ఇంకా నెక్స్ట్ ఇంకా క్రాప్ ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నిస్తాను అన్నమాట. ఇప్పుడైతే ఈ ఇది సెకండ్ మనం మొన్న తెచ్చుకున్న ద్రాక్ష తీగలు కూడా పాకినాయి, ఇంకా అవైతే ఇంకా రాలేదు ఈల్డ్ అయితేని. ఇదైతే మటుకి మన పాత మొక్కే, ఇంటి దగ్గర తీసుకున్న మొక్క మూలన ఏంటో ద్రాక్ష పళ్ళు అయితే మటుకి చాలా బాగా వస్తున్నాయి ఇవైతే. ఇది కూడా ఇప్పుడు హార్వెస్ట్కి అయితే సిద్ధంగా ఉన్నాయండి. ఇదిగోండి మన టెరస్ మీద అయితే ఈ ద్రాక్ష పళ్ళు అయితే మళ్ళీ ఇదిగో చూస్తారా పూత కూడా స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మనకి సంక్రాంతికి మళ్ళీ కొత్త పూత మళ్ళీ కొత్త కాయలు కూడా వస్తూనే ఉంటాయన్నమాట. బోన్ మిల్లు అది ఇచ్చుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మీకు ఇంకోటి చూపించాలి ఫ్రూట్సే అది కూడాని. ఇలా వచ్చేయండి ఇటు వెళ్ళిపోదాం. ఇదిగోండి ఇక్కడ ఒక సీతాఫలంకాయ అండి. ఇది ఇంకా అవ్వదు, ఆ గాయ అయితే రెడీ అయిపోతుంది. ఇది ఇంకా అవ్వదు, అన్నీ ఒకసారి పండవు కదా ఇవి, అందుకే మీకు చూపిస్తుంది అన్నమాట. ఇది కూడా నేను తెచ్చిన మొక్కనండి. ఇవి అంబ్రెల్లా ఫ్రూట్ అంటారండి. అలాగే మనకి జూన్ ప్లామ్ అని కూడా పిలుస్తారు, అలాగే కొండ మామిడి అని కూడా పిలుస్తారండి. దీన్ని ఆవడ మామిడి అని మేము పిలుతున్నాం, కొత్త పేరు అన్నమాట. అడవి మామిడి అని కూడా పిలుస్తారు అన్నమాట. చాలా టేస్టీగా అంటే అక్కడ ఒక యూనిక్ టేస్ట్ ఉంటుందండి దీనికి. ఒక ఫ్రూట్కి అయితే యూనిక్ టేస్ట్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది కూడా త్వరలో హార్వెస్ట్కి అయితే వస్తుంది. ఇంకొక విషయం మీతో షేర్ చేసుకోవాలి, మొన్నే కదా నేను డ్రాగన్ ఫ్రూట్స్ హార్వెస్ట్ చేశాను, మళ్ళీ మన టెరెస్ మీద ఫ్రూట్స్ తయారైపోయినాయి. ఇదిగోండి ఇది ఒకటి, బయట ఇంకా చాలా ఉన్నాయి, ఒక ఐదు ఏమో లెక్క పెట్టలేను, చాలా అయితే ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ కూడా హార్వెస్ట్ వస్తూనే ఉంటుంది. ఇంకా మనం హార్వెస్ట్లు చేసుకోవడమేనండి ఈ ఫ్రూట్స్ అయితేని. ఇక్కడ మనకి టర్కీ అంజూర్ అండి. ఇందాకడ మనం చూసింది ఆ అంజూరు పూణే అంజూరు. ఆ అంజూరుకి ఈ అంజూరుకి కొంచెం డిఫరెంట్ ఉందండి కాయ షేప్ కానీ, అంటే వేరేగా అనిపించింది కొంచెం నాకు. ఇది రెండు మొక్కలు వేసాను. ఫస్ట్ ఈ మొక్క అయితే ఈల్డ్ అయితే వస్తుందన్నమాట, ఇంకా ఈ మొక్క అయితే చిగుళ్ళు స్టార్ట్ అయినాయి. టర్కీ అంజూరుకి పూణే అంజూరుకి డిఫరెంట్ ఏంటంటే ఈ లీఫ్ అండి, మనకి ఇలాగా బొబ్బస్ కాకు వచ్చినట్టుగా చెక్కు వచ్చినట్టుగా వస్తాయన్నమాట. నెక్స్ట్ మీకు ఇంకొకటి చూపించాలి నేను. ఇంకొక ఫ్రూటు ఇంకా రాలేదు, నిలబడలేదు కాబట్టి మీకు ఇంకా నిలబడుతుందో లేదో తెలియదు కాబట్టి చూపించలేకపోతున్నాను, కానీ పూత అయితే చూపిస్తాను. బొబ్బస్ చెట్టు అండి, బ్లాక్ టబ్లో పెట్టాను. ఇదిగోండి పూత అయితే స్టార్ట్ అయింది. ఇది ఫీమేలేనండి, ఇలా గుత్తులు వచ్చినా కూడా మనకి ఫ్లవర్స్ కొన్ని గెల కింద వస్తాయి, అవి కాయవు. ఇవైతే కాస్తాయి అన్నమాట బొబ్బస్కే చెట్టు. ఇది మనం అక్కడికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను కదండి, రేర్ రకాల మొక్కలని చూపించాను కదా మీకు, పరిచయం చేశాను కదా. అందులో ఇది సీడ్లెస్ జామ్ అండి. ఫస్ట్ టైం పూత వచ్చినప్పుడు రాలిపోయింది, సెకండ్ టైం పూత వచ్చినప్పుడు మటుకు నిలబడింది అన్నమాట, అంటే రూట్ అనేది సెటిల్ అయింది ఈ మొక్కకి. ఇప్పుడు ఇది సీడ్లెస్ జామ్ అండి, దీని మీద ఇంట్రెస్టింగ్గా ఉంది ఎలా ఉంటుందా అని. అలాగే మామూలు కేజీ జామ్ కూడా పిందులు అయితే వచ్చినాయి, అవి ఇంతంత అయినవి అక్కడే ఉన్నాయి. నేను చెప్తున్నాను కదండి ఎక్కువ మొక్కల మీద మీకు చూపించడానికి ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాను అన్నమాట కొన్ని కొన్ని. అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఆ మొక్కలు కూడా చూపిస్తాను, అవి బకెట్లో పెట్టాను. నడిసేయండి వెళ్ళిపోదాం. ఇది మనకి కమలానిమ్మ అండి, ఇది కూడా రెడీ అయ్యింది, కొయ్యాలి హార్వెస్ట్ అయితే చేయాలి. ఈ లోపల మీకు చూపిస్తున్నాను అన్నమాట, ఇక్కడ మొక్క ఉంది కదా అని కాయదిని చూపిస్తున్నాను. ఇదిగోండి ఇవి కేజీ జామ్ అన్నమాట, ఇక్కడ ఒక పిందు ఇక్కడ ఒక పిందు, ఒక మొక్క ఇంచుమించు ఒక పిందు కదండి, నాలుగు మూడు పిందు. ఇదిగోండి ఈ రెండు పిందులు నిలబడిపోయినాయి, ఇవి నిలబడిపోయింది ఇది నిలబడిపోయింది, మరి వాటికి తగ్గ బలం కూడా మనం కూడా అందివ్వాలండి. ఇది కూడా కేజీ జామ్ అన్నమాట. ఇప్పుడు మీకు ఇంకొక రకం ఫ్రూట్స్ అయితే చూపిస్తాను, అక్కడ కూడా వెళ్ళిపోదాము. అవి కూడా ఎప్పుడు పండుతాయా అని చూస్తున్నాను, రోజు వచ్చి నొక్కడం అది అవిందా లేదా అని, లేదా మళ్ళీ ఊరుకోవడం వెళ్ళిపోవడం. నడిచండి అవి ఏంటనే చూపిస్తాను మీకు. ఇదిగోండి కాయలు చూసారు కదా, ఒక్క చెట్టే ఎన్ని కాయలు ఉన్నాయో, ఇవి ఎంత పెద్ద సైజ్ అయినాయో చూడండి, ఇంకా అవుతాయేమో అనుకుంటున్నాను. చెట్టుకి ముగ్గునియే తింటే చాలా రుచిగా అనిపిస్తుంది కాబట్టి ఉంచేసాను, కొయ్యలేదు. ఇంకా చిన్న చిన్న పిందులు కూడా స్టార్ట్ అయినాయి, ఇవి కూడా ముగ్గితే కోసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ కూడా చూసారు గుత్తు, ఇంచుమించుగా ఒక 15 కాయలు 20 కాయలు ఉన్నాయండి పిందులతోటి పెద్ద తేటి. ఇలాంటి ఫ్రూట్స్ మనం టెరెస్ మీద కూడా చక్కగా బాగా పెంచచ్చండి. చూసారు కదా ఇంకా మలబరీ ఉంది, ఇంకా నారింజ్ ఉంది, ఇంకా చాలా రకాలు ఉన్నాయండి, కొన్ని కొన్ని ఉన్నాయి. ఇంకా చూపించడానికి ఇప్పుడు వరకు అయితే చాలా బాగా చూపించాను, కొన్ని అయితే ఎలాగ రెగ్యులర్గా వీడియోస్లో వస్తున్నాయి కదా అని చెప్పేసి కొన్ని చూపించలేదు అన్నమాట. ఇవండి ఈరోజు అయితే మనకి హార్వెస్ట్కి రాబోయేవి చక్కగా మన టెర్రస్ మీద పెంచుకోగలిగే ఫ్రూట్స్ మొక్కలు అంటే ఇవి కూడా ఉన్నాయి. వీటితో పాటు చక్కగా కూరగాయలు పెంచుకోవచ్చు, మన రకరకాలు మన టెర్రస్ మీదే పండించేసుకోవచ్చు అన్నమాట. ఇది ఈజీగా ఉంటుంది, చాలామంది
ఫ్రూట్స్ మొక్కలు అంటే డౌట్ మాట, అంటే కాయలు వస్తాయా అని. అంటే ఇన్నేసి గంపలకు వస్తానని నేను చెప్పలేను, కానీ దాని టేస్ట్ అయితే మనం చేయగలమన్నమాట. అంటే అన్ని మనిషికి ఒక కాయ చెప్పినైనా వస్తాయి. ఇదండి ఈరోజు అయితే వీడియో. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఫాలో అండి. బాయ్ అండి.